సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలను రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తు తొలగించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ సమీపంలో ఉన్న కార్మిక నగర్ కాలనీలో 20 ఎకరాలకు పైగా చెరువు గర్భం ప్రభుత్వం ఉంది. ఈ భూమిని సిపిఎం పార్టీకి చెందిన కొంతమంది ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణలను పెందుర్తి తహసీల్దార్ రామారావు పోలీసుల సహకారంతో తగిన చర్యలు చేపట్టారు. ముందస్తుగా ఈ ప్రాంతంలో ఎటువంటి గొడవలు జరగకుండా సిపిఎం పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లను తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ ఈ చెరువు ప్రాంతంలో ఎక్కడా చేయడానికి కూడా 144 ఇవ్వడం జరిగింది. 144 దాదాపుగా 3 తారీఖు వరకు ఇచ్చాం. ఎవరు దీని పట్ల ఇక్కడ గ్యాదరింగ్ అయ్యి ఇక్కడ చెరువు ఆక్రమణ చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ప్రజల నుంచి ఏం వ్యతిరేకత వచ్చింది? ప్రజల నుంచి ఏం వ్యతిరేకత ఉంది? ఇక్కడంతా ప్రజల్లో లోకల్ పీపుల్ కాదు, వీళ్ళంతా బయట నుంచి ఎక్కడ వచ్చి ఈ సిపిఎం వాళ్ళు పార్టీ వాళ్ళు కొంతమంటలో అడవిళ్ళు ఉన్నప్పుడు మళ్ళా గత 2-3 దినములుగా దాదాపుగా 100 నుంచి 200 పాకలు ఇక్కడ వేసేసి గవర్నమెంట్ ల్యాండ్ వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్ మోర్ ఓవర్ చెరువు ఫారం పోగు ఇది ఎంక్రోచ్ చేయడం జరిగింది. ఈ ఎంక్రోచ్మెంట్ అన్ని కూడా ప్రభుత్వం పరిరక్షణలో భాగంగా ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించడం జరిగింది.